దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 46:2 చదువుకుందాం. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తుకు నాకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చాను. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా 2 సార్లు ఆయన పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి 2 కుమారులు ఏషావు యాకోబు. మరి ఆ యొక్క రిబ్కా గర్భవతిగా ఉంటున్నప్పుడే ఆ కడుపులో వారు పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ యాషావును ద్వేషించాను, యాకోబుని ప్రేమించానని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ తల్లితో కూడా చెప్తాడు, నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, ఒక జనపదం కంటే మరొక జనపదం బలిష్టమైనటువంటిదని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ముఖ్యంగా కొంతమంది జ్యేష్ఠులు దేవుడికి కావాలని ఆశ, దేవునికి జ్యేష్ఠ ఫలము దేవునిది అని. మరి అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఇస్మాయేలు పుట్టాడు, కానీ ఇస్మాయేలు శరీరానుసారి అయ్యాడు. మరి ఇస్సాకు దైవానుసారి, దేవుని ప్రణాళికలో దేవుని వాగ్దానము చేత పుట్టినటువంటి వాడని మనం గమనించవలసినటువంటి వారమైంటున్నాం. మరి ఇస్సాకు జీవితంలో కూడా 2 కుమారులు ఉన్నారు. ఏషావు లోకానుసారిగా ఉంటున్నాడు, యాకోబు మరి దేవుని ప్రణాళికలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఆదాము జీవితంలో కూడా మొట్టమొదటి కుమారుడు అయినటువంటి కయ్యను లోకానుసారి, మరి హేబేలు దైవానుసారి అయినటువంటి విధంగా మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. అయితే అలాగే అని చెప్పి మరి అందరి జ్యేష్ఠులు కూడా అపవాది కబంధహస్తాల్లోనే లేరు, కానీ కొంతమంది జ్యేష్ఠులు కూడా దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టులుగా, దేవుని నామ మహిమార్థమై జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి సమయలు కూడా హన్నాకి మొట్టమొదటి కుమారుడు, అతడు ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా, మరి ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, మంచి ప్రార్థనా పరుడిగా, దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. హన్నాకి తర్వాత పిల్లలు పుట్టారు, కానీ వారు చరిత్ర మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. సమూయేలును గురించి ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేయబడి ఉంటున్నాయి. అలాగే మరియమ్మకు కూడా యేసు ప్రభు తర్వాత కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ యేసు ప్రభు మరి దేవుని మహిమార్థమై పుట్టినటువంటి వాడు కనుక ఆయన గురించి భూలోకం అందంతటా కూడా ఈరోజు ప్రకటించబడుతూ ఉంటున్నది. అలాగే ఎలిజబెత్ జకరియాల జీవితంలో కూడా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూడా దేవుని కొరకు వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు పుట్టడం వల్ల అనేకులు సంతోషించారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే, మరి యాకోబు అనే పేరును గమనిస్తే మోసగాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ మోసముతో మరి అన్నను మోసం చేశాడు, కలగూర వంట చేసి చిక్కుడుగాయల కూరతో వంట చేస్తున్నప్పుడు మరి ఈ యొక్క అన్న అయినటువంటి యాషావు అడవి నుంచి వచ్చాడు, చాలా ఆకలిగా ఉన్నాడు, తినడానికి మరి ఆతృపడుతూ ఉంటున్నాడు. ఆ కూర అతని కడుపుని గలుబిలు చేసింది, ఆ వాసన అంత చక్కగా వండి ఉంటున్నాడు. వంట చేస్తారు, అందరూ బాగుండాలనే చేస్తారు, కానీ అందరి చేతి వంటలు రుచికరంగా ఉండవు. అలాగే మాట్లాడు అందరూ మాట్లాడతారు, కానీ కొంతమంది మాటలు మాత్రం చాలా రుచికరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా. దేవుణ్ణి పోలి, దేవుణ్ణి నమ్మి, దేవునికి ఇష్టమైనటువంటి వారు ఈ రీతిగా నీ మాట మృదువుగా ఉండాలని, మృదువైన మాట నొప్పించదని, కోపాన్ని చల్లారుస్తుందని జ్ఞాని అయినటువంటి
ఉందో మనకు కూడా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి రెండవసారి తన జీవితంలో మరి ఒకటి అన్నను మోసం చేశాడు, రెండవదిగా తండ్రిని కూడా మోసం చేశాడు. తండ్రి అన్న స్థానంలో తన ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆ తండ్రి ఆకలి తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మరి ఏది ఏమైనప్పటికీ కూడా కడుపులో ఉన్నప్పుడే యాకోబు జీవితంలో నేను జ్యేష్ఠుణ్ణి కావాలి, నేను గొప్పవాణ్ణి కావాలి, నేను పెద్దోడిని కావాలి, నేను ఆశీర్వదించబడాలి అనేటటువంటి ఆశ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా తన మామను కూడా మోసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా తను అభివృద్ధిలోకి రావాలి అన్నదే తన ఆశ. చాలామంది పుట్టుకతోడే విపరీతమైన బుద్ధులు కలిగినటువంటి వారు ఉంటారని ఆ చెడు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, చెడు చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చెడుగా జీవిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క లేఖనం చెప్తుంది సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ బ్రతికున్నటువంటి కాలంలో దేవునికి మహిమార్థంగా బ్రతికితేనే మనకు ఒక మంచి పేరు దొరుకుతుందని గమనించవలసినటువంటి వారు అంటున్నాం. కొంతమంది జీవితాల్లో చూస్తే ఎన్నో చెడు పనులు చేసి కొన్ని మంచి పనులు చేస్తే అందరి చేత మంచోళ్ళు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మంచి పనులు చెడు పనులు అనేటటువంటిది కాదు, కానీ భూమి మీద మంచివాడు అంటూ ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:11-12 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ భూమి మీద తల్లిదండ్రులకు పుట్టిన వారు ఎవరు కూడా నీతిమంతులు కాదు. నీతిమంతుడు అంటే యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. పరిశుద్ధుడంటే ఆయన ఒక్కడే, ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన పెరుగుదలలో పాపం లేదు, ఆయన యందు ఏ దోషము కానరాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యోహాను సువార్త 8:46 మనం గమనించినట్లయితే, చదివినట్లయితే మరి అక్కడ నా యందు పాపం ఉందని ఎవరు స్థాపిస్తారు, నేను సత్యం చెప్తుంటే మీరు ఎందుకు నన్ను నమ్మరు అని అడుగుతూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని మాట తెలియని వారు ఉన్నారు, దేవుడు అంటే ఎవరో కూడా మరి గ్రహించలేనటువంటి వారు ఏంటున్నారు. ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడొద్దు, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పేసి, ఐగుప్తుకి నేను కూడా తోడుగా నీతో వస్తాను అని చెప్పేసి ఎంతో చక్కటి ధైర్యంతో కూడినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాటలు మనుషులను ధైర్యపరుస్తాయి. ధైర్యము చెడినటువంటి వారిని ధైర్యపరిచేదే దేవుని యొక్క మాట అయి ఉంటుందని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి యాకోబును పిలుస్తూ ఉంటున్నాడు దేవుడు, పిలిచి గొప్ప అభయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ మాటలు 7 పుటం వేయబడినటువంటి మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. జుంటె తేనె ధారల కంటే కూడా మధురాతి మధురమైనటువంటి దేవుని మాటలు ఈరోజు చాలామంది వినలేకుండా ఉంటున్నారండి. పనికి రాని మాటలు ఎన్నో వింటూ ఉంటారు, కానీ మరి ఆ పనికి వచ్చే దేవుని మాటలు వినేవారు లేరని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈ మాటలు విని వాటి ప్రకారంగా జీవించినట్లయితే దేవుని రాజ్యం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేసినట్లయితే నేడు మరి మన జీవితాలను మనం గమనించుకున్నట్లయితే గుండెల మీద చేసుకొని నేను కరెక్ట్గా జీవిస్తున్నానని చెప్పగలిగే నరుడి లోకంలో లేడండి. ఎందుకంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఇంకా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం గమనించినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఏ భేదం అని అంటే అక్కడ రంగు భేదము కానీ, వయసు భేదము కానీ, కుల భేదము కానీ, దేశ భేదం కానీ, ఏ రకమైనటువంటి భేదము లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటే అందరూ త్రోవ తప్పి నశించిపోతున్నారని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. నిన్న నేడు రేపు మారనటువంటి దేవుడు,
ఒకే రీతిగా ఉండేటటువంటి దేవుడు. ఆలోచన చేయండి, దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు, నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండడు అని చెప్తూ ఉంటున్నాడు. మరి యెషయా ఆరాధ్యంలో చూస్తే ఆ చిన్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడని, ఆయన సింహాసనం కంటే పైన ఎవరి సింహాసనాలు కూడా లేవు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన్ని స్తుతించడానికి గణపరచడానికి కోట్ల దేవదూతలు పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక పాపి విడుదల పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది, యేసు ప్రభు కావాలని తన హృదయంలో చేర్చుకొని రక్షణ పొందినట్లయితే ఆ ఒక్క వ్యక్తి కొన్ని కోట్ల విలువ కంటే కూడా శ్రేష్టమైనటువంటి వారని, ఆ ఒక్క పాపి పాపం విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే పరలోకములో గొప్ప విందు చేసుకుంటానని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాంటి మోసకరమైనటువంటి యాకోబు జీవితంలో ఒకనొక దినాన యెబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మరి తన యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి, దేవునికి సమీపస్తుడిగా ఉండడానికి ఆ ఒక్కడు భార్యలు పిల్లలు ఆ తనకున్న మందలన్నీ కూడా యెబ్బోకు రేవు దాటించేసి ఒక్కడు ఆ రాత్రి మిగిలిపోయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఒక్కడై ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శించాడు, దేవుడు అతనికి కనబడ్డాడు, దేవుడని తనకు గుర్తించాడు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నన్ను వదిలే, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలంటే ఆ యాకోబు తన జీవితంలో మరి ఉడుంపట్లకు పట్టుకొని ఆ దేవునితో అంటున్నాడు, నీవు నన్ను దీవించేంత వరకు, నేను నిన్ను నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు అడుగుతున్నాడు, నేను ఆశీర్వదించాలంటే నీ పేరేంటి అని అడుగుతుంటే తన పేరు చెప్పట్లేదు కానీ ఆశీర్వదించమని గట్టిగా పట్టుకున్నాడు. అయితే మరి దేవుడు జోక్యం చేసుకొని తన తడగూటి మీద కొట్టినప్పుడు ఆ తడగూడు వసిలిపోయింది. అప్పుడు నొప్పి కలిగితే మరి అప్పుడు దేవుని సన్నిధిలో నిజం చెప్పి ఉంటున్నాడు, నా పేరు యాకోబు అని చెప్పగలిగి ఉంటున్నాడు. తన మోసకరమైన జీవితం అంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు జీవితంలో 12 మంది బిడ్డలు ఉన్నారు, ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆ కూతురు కూడా మరి ఎంతో క్రమంలో భయభక్తులు కలిగినటువంటి, దేవుని భయం కలిగినటువంటి కుటుంబంలోనే పుట్టింది. కానీ ఆమె తన ఇష్టానుసారమైనటువంటి వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడినట్లుగా, అయ్యో నన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుందేమో, నన్ను బట్టి నా తల్లిదండ్రులు తల దించుకోవాల్సి వస్తుందేమో, లేకపోతే నన్ను బట్టి నా అన్నదమ్ములు హేళన పాలైపోతారేమో అని అనుకు లేదు కానీ తన ఇష్టానుసారంగా తను సరిహద్దులు దాటి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె పేరు దీనా. ఆమె మరి వెళ్ళినప్పుడు హమోరు కుమారుడైనటువంటి మరి షెకేము అతన్ని ఆమెను చూసి ఆమెను పాడు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి బేరానికి తన తండ్రిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పెళ్ళి చేసుకొని తర్వాత ప్రేమించవచ్చు, తర్వాత కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు కూడా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నారు. ముందు పాడైపోతున్నారు, తర్వాత వివాహము, తర్వాత పిల్లలు. నిజంగా దైవ భయము బొత్తిగా లేకుండా ఉన్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని కుటుంబాల్లో, దేవుని నమ్ముకున్న వారి కుటుంబాల్లో కూడా ఇలాంటి వారు లేకపోలేదు, దేవుని ఎరగని వారి కుటుంబాల్లోనే కాదు. ఎందుకంటే దేవుని భయము లేనటువంటి వారుగా ఆ తర్వాత మరి వారు వివాహం చేయమని వారు అడిగినప్పుడు మరి యాకోబు తన కుమారులు కూడా మా వలె మీరు సున్నతి పొందితేనే కానీ మీతో మేము వియ్యం అందము అని చెప్పినప్పుడు వారందరూ కూడా సున్నతి పొందిన తర్వాత వేదనలో బాధలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క యాకోబు కుమారులు వారి మీద పడి అనే ఆ యొక్క ప్రదేశంలో ఉన్న పురుషులందరినీ కూడా చంపినటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాం. తన చెల్లెలను బట్టి మరి అన్నదమ్ములు నరహంతకులు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఈరోజు స్త్రీ పురుషుల్లో కూడా దేవుని భయం బొత్తిగా లేనటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని భయం ఉన్నటువంటి వారు ఎప్పుడు ఎక్కడ కూడా పాపము చేయడానికి ఎట్టి అవకాశము కూడా ఉండదని దేవుని
యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, యాకోబుకి 12 మంది కుమారులు, వారితో దేవుడు చేసినటువంటి గొప్ప నిబంధన ఏంటంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు, మరి ముఖ్యంగా మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు మాట ఇచ్చి ఉంటున్నాడు. చాలాసార్లు మనుషులైతే మాట తప్పుతారు, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా మాట తప్పేవాడు కాదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మాట ఇచ్చి తప్పడానికి నన్ను నరుణ్ణి కాదు అంటున్నాడు ఆయన దేవుడు, దేవాది దేవుడు, రారాజైన మెస్సయ్య. ఒకప్పుడు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఈరోజు మరి కొదుమ సింహమై రాబోతూ ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడడానికి ఎవరికి కూడా దమ్ము ధైర్యము ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన నమ్మితేనే ఆయన రాజ్య వారసులుగా యుగ యుగాలు ఉండవలసి వస్తుంది. ఈ లోకం కొంచెం కాలమే, మోసం, దగ రకరకాల మరి యావగేషన్స్తో ఈ లోకం నడుస్తూ ఉంటుంది. దేవుని భయం బొత్తిగా లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. రకరకాల తెగుళ్లతో దేవుడు కొడుతున్నప్పటికీ కూడా దేవుని వైపు తిరగలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఒకప్పుడు జలప్రలయాన్ని పంపించిన నోవహు కాలంలో అనేక మందిని మొత్తం భూమి మీద మానవులు అంటూ లేకుండా నోవహు కుటుంబం ఒక్కతే రక్షించబడింది. ఆ కుటుంబం మాత్రమే దేవుని నమ్మారు, వారు మాత్రమే నీతిమంతులుగా ఉండి దేవుని మాట ప్రకారంగా జీవించారు, కనుక వారిని బ్రతికించాడు దేవుడు. మిగిలిన ప్రజలందరూ కూడా తుడుపు నాశనం అయిపోయారు. అయినప్పటికీ మనుషులకి బుద్ధి రాలేదు. అంతేకాదు, మరి ముఖ్యంగా లోతు జీవితంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రాలు అక్కడ చాలా భయంకరమైనటువంటి పాపంతో ఉన్నటువంటి పరిస్థితులు చూసి దేవుడు సహించలేకపోయాడు. అగ్ని గంధకాలతోటి ఆ ప్రదేశాలని నాశనం చేశాడు. అప్పటికీ మనుషులకి బుద్ధి రాలేదు. అలాగే మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే నెనివే పట్టణస్థుల దోషం కూడా దేవుని దృష్టికి ఘోరంగా ఉందని యోనాను పంపించి తెలియచేసినప్పుడు వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని వారు చూశారు. వారి నాశనం అయిపోకుండా దేవుడు వారిని రక్షించాడు. వారు దేవుని వైపు తిరిగారు, దేవుని సంతోషపెట్టారు, దేవుని మాట విన్నారు, కాబట్టి వారు మేలు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, ఎస్తేరు జీవితంలో కూడా మరి హామాను ఇస్రాయేల్ దేవుని ప్రజల్ని, యూదుల్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి శాసనాల్ని తారుమారు చేయడానికి యూదులందరూ సమాజ మందిరంలో ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు కూడా తన పనికత్తెలతో ఉపవాసం ఉంది. ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నప్పుడు అపవాది యేసు ప్రభుని శోధించినప్పటికీ కూడా అపవాదిని యేసు ప్రభు జయించి ఉంటున్నాడు. ఈ లోకంలో సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి అపవాదిని ఎదిరించాలంటే మరి దేవుని యందు శక్తిమంతులై ఉండాలి. దేవుని శక్తి పొందుకోవాలి అంటే దేవునితో సహవాసం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఎందుకంటే మరి ముఖ్యంగా యేసు ప్రభు వారు రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాళ్ళని, మరి పగలంతా కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవారని దేవుని యొక్క గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ పేరు ఏ గ్రంథానికి కూడా లేదండి. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం, వాడుక భాషలో పవిత్ర గ్రంథము అని కూడా తెలియచేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా వ్రాయబడినటువంటిది. అంతేకాదు, భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నటికీ కూడా గతించవని చెప్పాడు యేసు ప్రభు వారు. అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతూనే ఉన్నాయి, ఇంకా నెరవేరవలసినటువంటివి ఉన్నాయి. అయితే కళ్ళ ముందు కట్టినట్టుగా మనకి కనబడుతున్నప్పటికీ కూడా చాలామంది నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. చాలామంది రహస్యంగా దేవుణ్ణి నమ్ముతున్నారు, మంచిదే, కానీ ఒకనొక దినాన మరి యేసు ప్రభు అంటే ఎవరో ఎరగనని అని చెప్పినట్లయితే నా రాజ్యంలో కూడా నేను మిమ్మల్ని ఎవరినో ఎరగనని చెప్తానని కూడా యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటున్నారు.
ఒకనొక దినాన యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నటువంటి ఆ పేతురు కూడా యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అయితే అంతకుముందే యేసు ప్రభు తెలియచేశాడు, నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని చెప్పకముందు కోడి కూయదని చెప్పేసి అన్నాడు. నన్ను ఎరగనని బొంకినప్పుడు అది కోడి కూస్తుందని చెప్పి అయితే ఆ యొక్క పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే అలాగే అయ్యో యేసుప్రభు చెప్పాడు కదా జాగ్రత్త పడదామా అని అనుకోలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా దాని ప్రకారంగా జీవించకుండా ఎడమకం పెడమకంగా ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తున్నారా? ఆలోచన చేయండి. దేవుని మాటలు ముత్యాల మూటలు మేలిమి బంగారు కంటే కూడా కోరదగినటువంటివి. ఈ దినాల్లో దేవుని వాక్యం వినబడుతుంది, రాబోయే దినాల్లో వినబడుతుందో లేదో తెలీదు. వాక్యం కరువైపోయే దినాలు వస్తాయని కూడా ప్రభువారు తెలియచేసి ఉంటున్నారు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఆయన. అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. గల్తీలకు రాసినటువంటి పత్రిక, ఎపెసీలకు రాసిన పత్రిక మరి 5:15 ఈ పరిశుద్ధ గ్రంథాలు ఎన్నెన్నో మాటలు ఈరోజు వాక్యం చదవనటువంటి క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారండి. దేవునితో సంబంధం లేకుండా ఆదివారం గుడికెళ్ళొస్తారు, వారం అంతా అపవాది వాడిలో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి దైవభయం లేనటువంటి వారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేరు సుమా. ఆలోచన చేయండి, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని ప్రకటన గ్రంథం 1:3 తెలియజేయబడుతూ ఉంటుంది. చాలామంది చదువుతారు గ్రహించరు, వింటారు గ్రహించరు. చదవాలి, వినాలి, గ్రహించాలి, అప్పుడు మాత్రమే మనకి దేవుని రాజ్యం దొరుకుతుందని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ వాక్యము మరి ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా తనివి తీరనటువంటిదండి. తరగని ఘని తవ్వే కొద్ది తవ్వే కొద్ది కూడా మరి ముత్యాలు రత్నాలు వైడూర్యాలు భూమిలో ఎన్నెన్నో మరి మెటీరియల్స్ దాగి ఉన్నట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా దాగి ఉన్నాయి. అయితే మరి ఈ వాక్యము చదివితే చదివినటువంటి వారు మేలు పొందుతారు, చదవకపోతే ఆ గ్రంథంలో ఏమున్నాయో తెలియకపోతే ఎలా భక్తి జీవితం కొనసాగించగలరు? ఆలోచన చేసినట్లయితే ఇక్కడ నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. నీ తండ్రి దేవుణ్ణి అంటున్నాడు, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. ఇంత చక్కగా మాట్లాడే దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు, మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఎలా మాట్లాడతాడండి దేవుడు అని చాలామంది దేవుడు మాట్లాడతాడంటే నమ్మనటువంటి వారు ఉన్నారు. నా జీవితంలో కూడా దేవుడు మాట్లాడతాడంటే నమ్మేటటువంటి దాన్ని కాదు. అయితే మరి ఒకనొక దినాన ప్రభు నాతో మాట్లాడి ఉంటున్నాడు. అయితే మరి ఆ మాటలు ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే మెల్లనైన స్వరముతోటి, ఒకడు చెవులో గుసగుసలాడినట్లుగా ఆయనతో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కనబడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సంచారం చేసే దేవుడు అని భక్తుల జీవితంలో ఎలాగా రుజువై ఉంటుందో అలాగే మన జీవితాల్లో కూడా ఆయన రుజువు చేసుకోగలిగినటువంటి దేవుడు. వినుట నీ వలనైతే వినుట వల్ల విశ్వాసము కలుగుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎన్నో మాటలు వింటారు కానీ దేవుని మాటలు వినడానికి ఇష్టపడరండి చాలామంది. ఆలోచన చేయండి, దేవుని మాట వింటే మేలు, దేవుని మాట వింటే ఆశీర్వాదము. అంతేకాదు ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి, విలువైనటువంటివి. ఇవి రాబోయే దినాల్లో దొరకవు కనుక దొరికినప్పుడే వాటిని చాలా జాగ్రత్తగా మనము చేపట్టవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఒకప్పుడు ఎక్కడో మరి దైవ సేవకుల దగ్గర బైబిల్ ఉండేటటువంటిది, ఈరోజు ప్రతి బైబిల్ ఉంది కానీ బైబిల్ చదవలేనటువంటి వారు చాలామంది ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడని, మరి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడని, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. దేవుడు ఒక్కసారి పలుకును 2 పలుకుతాడని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. చాలామంది దేవుని యొక్క
స్వరాన్ని గమనించలేనటువంటి వారిగా గ్రహించలేనటువంటి వారిగా ఉంటున్నారని దేవుని యొక్క లేఖనం కూడా తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మానవుని యొక్క జీవితము నేతగాని నాడికంటే వడిగా గతించిపోతున్నాయి. దినాలు సంవత్సరాలు మరి ఎంతో వేగంగా గతించిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము. దినాలు గడిచిపోతున్నాయంటే మనము సమాధికి దగ్గర అవుతూ ఉంటున్నాము, మన ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒకరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి దినం మన జీవితాల్లో తటస్థిస్తుంది. ఒకవేళ లోకాన్ని విడిచిపెడితే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలిగితేనే ధన్యులు, అడుగు పెట్టలేకపోతే అన్యులే. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని మరి ఆ మార్కు సువార్త 16:16 తెలియచేసిన వల్ల తెలియజేయబడుతుంది. నమ్మిన వారి వల్ల సూచక క్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దెయ్యాలను వదిలిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆ మాటలు మనం గమనించినట్లయితే మరి దేవుని నమ్ముకున్న వారికి ఎంత శక్తి ఉంటుందంటే దేవునికి ఉన్నంత శక్తి కూడా ఉంటుందని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని నమ్ముకోవడం అంటే గొప్ప మరి ప్రాముఖ్యమైనటువంటి విషయమే. ఎందుకంటే దేవునికి నమోనగా ఈ లోకంలో జీవించడం చాలా అవసరమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది జీవితాల్లో మనం చూస్తే మత్తయి సువార్త 7:21 ఉన్నట్లుగా ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. అయ్యో ప్రభువా, నీ నామం పేరిట మేము దయ్యాలను వదిలించాము, స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం, ప్రవచనాలు చెప్పాం, మరి ఎన్నెన్నో చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ దేవుడు చెప్తుంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అనేటటువంటి దినం ఒకటి రాబోతుందని చెప్తుంటున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రండి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు, నా మాట వినండి అని పిలుస్తూ ఉంటున్నాడు, నన్ను నమ్మండి అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. ఆయన నమ్మితేనే ఆయన రాజ్యం దొరుకుతుంది. అయ్యో నాకెవరు చెప్పలేదండి యేసు ప్రభు గురించి, అందుకే నేను నమ్మలేదని నరకంలో ఎవరైనా చెప్తే ఈ భూమి ఆకాశములను ఆయన సాక్షులుగా పెడతాడంట. ఒకనొక దినాన్న మరి నా జీవితంలో 14 వయసులో యేసు ప్రభుని నా హృదయంలో ఆ సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. అయితే అప్పటి నుంచి కూడా మరి ఒక ఆవిడ సువార్తమ్మ గారు అని ఆవిడ వాక్యం చదవడానికి పిలిచేది, పిలిస్తే ఆవిడకి వాక్యం చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. అయితే మరి మా స్కూల్ పిల్లలందరూ కూడా పాస్టర్ గారు వస్తుందిరా అలేలి అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఆ రోజు కొంత నేను నొచ్చుకున్నాను, కానీ ఈరోజు వారి ద్వారా దేవుడు పలికించాడని నేను గ్రహిస్తూ ఉంటున్నాను. అయితే మరి ముఖ్యంగా మరి 7th వరకు ఒక స్కూల్లో చదివాను, 8th-9th వరకు. మరి రామచంద్రపురంలో మరి గర్ల్స్ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు మాకు కొంత పాస్టర్ గారు పిల్లలు ఫ్రెండ్షిప్ అయ్యారు. మా స్కూల్ పక్కనే ఉండేవాళ్ళు. ఆ రీతిగా కొంత యేసు ప్రభుని గురించి యేసు ప్రభులో జీవించడానికి దేవుడు నాకు గొప్ప ధాన్యత ఇచ్చాడు. అక్కడి నుంచి నేను విఎస్ఎం కాలేజ్కి వెళ్ళాను. ఆ కాలేజీలో ప్రేయర్స్ కండక్ట్ చేసేదాన్ని. అనేక మంది లంచ్ అవర్లో మరి అనేక మంది దేవుని గురించి సాక్ష్యాలు చెప్తూ ప్రార్థన చేస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ అక్కడ మరి దేవుని గురించి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ప్రభు తట్టు తెప్పబడినటువంటి వారు. అక్కడి నుంచి నేను మరి ఉమెన్స్ కాలేజ్ కాకినాడకి వెళ్ళాను. అక్కడ కూడా మరి డిగ్రీ చదువుతున్నటువంటి పరిస్థితుల్లో హాస్టల్లో ప్రేయర్స్ కండక్ట్ చేసి అనేక మందికి ప్రభుని గురించి తెలియజేస్తూ ఉండేదాన్ని. అలాగే కొన్ని చర్చెస్లో కూడా దేవుని కొరకు వాడబడడం. అంతేకాదు నాకు టీచర్ ట్రైనింగ్ నిమిత్తము రాజమండ్రి రావడం, అక్కడ వీధుల్లో ప్రార్థనలు పెట్టడము, ప్రార్థనలకు అనేక మంది రావడం, వీధికి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడము, ఆ రీతిగా దేవుడు మరి గొప్ప గొప్ప అద్భుతాలు చేయడం వల్ల ఈరోజు మరి కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. మరి ఈ లోకంలో అంతా సంపాదించుకుంటారు, కానీ దేవుని సంపాదించుకోకపోతే ఏం ప్రయోజనమని. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. భూలోకంలో ఎంతో సంపాదించుకుంటారు, కానీ ఏది మనతో రాదు. కొన్ని ఆత్మలు సంపాదించుకుంటే అవి మనతో పాటు వస్తాయి. కనుక మరి ఆత్మల భారము కలిగినటువంటి వారిగా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు.
మరి ముఖ్యంగా మనం దేవుని తెలుసుకోవడమే కాదు, దేవుని మార్గం గురించి మనకు తెలిసినప్పుడు ఆ మార్గాన్ని గురించి ఇంకొకరికి చెప్పకపోతేనే అది పాపమని, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందని, ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన గురి ఆ దేవుని మీదే, మన ముందు సిలువను మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి దేవుని వైపు మనం చూసినట్లయితే, ఆయన వెంట మనం నడిచినట్లయితే మనకి తప్పనిసరిగా దేవుని యొక్క రాజ్యము దొరుకుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని మాటలు ఈరోజు దొరుకుతున్నప్పుడు దాన్ని పొందుకోవడం చాలా అవసరమని దేవుని పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఈ యొక్క ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క స్వరూప దర్శనం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. వెనక నరకానికి వెళ్ళే వారి కంటే విని కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోకపోతే మనకంటే మరి బుద్ధి జ్ఞానములు లేనటువంటి గుర్రముల వలె ఉన్నారా, లేకపోతే మరి దేవుని భయం కలిగి ఉన్నారా అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కనుక దేవుని మాటల ప్రకారంగా జీవిద్దాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రభువా తండ్రి, మోసగాడైనటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన ఆయన అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేసినట్లుగా అయ్యా మా జీవితాలు కూడా అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉంటున్నారు. కనుక అయ్యా నేను సంతోషపెట్టే బిడ్డలుగా, నీ ఆజ్ఞల మార్గంలో నడిపించబడేవారిగా నేను మేము ఉండడానికి సహాయం చేయమని ఏసే పెట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.